హాయ్ ఫ్రెండ్స్, నీలీస్ వరల్డ్కి స్వాగతం. ఈరోజు నేను మీకు నా వర్క్ స్పేస్ని ఎలా ఉంచుకుంటాను అన్నది చూపించాలనుకుంటున్నాను. యాక్చువల్గా అది మనకి చిన్న ప్లేస్లో అయినా కూడా కొద్దిగా ఆర్గనైజ్డ్గా పెట్టుకున్నప్పుడు మనకు కావలసినవన్నీ ఒక ప్లేస్లోనే ఉంటాయి, సో కన్వీనియంట్గా ఉంటుంది. అది నేనైతే ఎలా పెట్టుకుంటాను అన్నది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఆ వీడియోలోకి వెళ్ళిపోదానండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరెందుకు ఆలస్యం, రండి చూద్దాం నా వర్క్ స్పేస్ ఎలా ఉంటుందో. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఓవరాల్గా నా వర్క్ స్పేస్ ఈ రకంగా ఉంటుంది. ఇది నా ఎంబ్రాయిడరీ మెషిను, అలాగే ఈ పక్కన ఉన్నది చిన్న నా నార్మల్ మిషను, ఉషా జానోమి ఈ మిషను. ఇది డ్రీమ్ స్టిచ్. ఇది యాక్చువల్లీ నేను ఐక్యా టేబుల్ మీద ఫిక్స్ చేసి పెట్టుకున్నాను వీటిని. సో దీనికి ఒక 5 డ్రాస్ వరకు కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఒక చిన్న స్పేస్లో మనకి కన్వీనియంట్గా ఉంటుంది. డ్రాస్ చూస్తున్నారు కదా, 5 ఉంటాయి. సో ఇందులో మనం స్పేస్ అయితే చాలా వరకు బాగుంటుంది, మనకి కన్వీనియంట్గా ఉంటుంది పెట్టుకోవడానికి. సో అందులో ఏంటి పెట్టుకున్నాము అన్నది ఇప్పుడు చూద్దాము. ఒక్కొక్క డ్రాగా నేను మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, మనకి కొద్దిగా గాలి అది కూడా వెళ్తూ ఉంటుంది. ఫస్ట్ డ్రా చూస్తున్నారు కదా, ఇందులో నేను యాక్చువల్లీ రేర్గా వాడివి పెడుతూ ఉంటాను. లైక్ ఇప్పుడు ఇందులో చూస్తున్నారంటే మీరు ఒకటి చిన్న పోర్టబుల్ మిషన్ ఉంటుంది, సూయింగ్ మిషను. ఇది చాలా హ్యాండీగా ఉంటుంది, బాగుంటుంది. మనం ఎక్కడైనా టూర్స్కి వాటికి వెళ్ళినప్పుడు తీసుకువెళ్ళడానికి బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇంకా రోటరీ కట్టర్ ఒకటి ఉంటుంది ఇందులోని. సో ఈ రోటరీ కట్టరు, ఇంకా ఇవి కొద్దిగా రేర్గా వాడుతూ ఉంటాను. అలాగే ఒక టేప్ ఒకటి ఎప్పుడు ఉంచుకుంటాను. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్ ఫుడ్స్ ఇవన్నీను, మిషన్ తాలూకావి. సో చూస్తున్నారు కదా, అన్నీ నేను ఒక చోటే పెట్టి ఉంచుకుంటాను. సో ఏది ఫుడ్ కావాలంటే అది తీసుకోవడానికి వీలుగా. నెక్స్ట్ ఇది ఒక గ్లూ గన్, ఇంకా దాని తాలూకా ఇవన్నీ కూడా గ్లూ ఇవి. ఇంకా నెక్స్ట్ ఇవి వచ్చేటప్పటికి బైండింగ్ ఫుడ్స్ ఇవి. ఈ బైండింగ్ ఫుడ్స్ ఏంటంటే సమ్ 1/4 ఇంచ్, 1/2 ఇంచ్ ఇలా ఉంటాయి. సో వీటన్నింటినీ కూడా నేను ఒక చోటే ఉంచుకున్నాను. అలాగే ఇంకా ఈ బాక్స్లో వచ్చేటప్పటికి ఇవన్నీ ఎంబ్రాయిడరీ మిషన్ తాలూకావి బాబిన్ థ్రెడ్స్, అవిను సిల్క్ థ్రెడ్స్, అవి బాబిన్స్లో ఉంచుతాను. సో ఇవన్నీ కూడా ఎంబ్రాయిడరీకి సంబంధించింది. అలాగే ఇది ఒక పెద్ద ఫుట్, రఫుల్ ఫుట్ ఇది. ఇంకా ఇవి వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా ఏంటంటే స్కేల్స్, మెజరింగ్ వి లైక్ ఎల్ స్కేలు, నార్మల్ స్కేల్స్, తర్వాత ఆమ్ హోల్ కర్వ్ ఇలాంటివన్నీ కూడా ఇందులో ఉంటాయి. సో ఇది ఏదైనా డిజైన్ చేసినప్పుడు తీస్తూ ఉంటాను వీటిని. ఇంకా ఈ చిన్న బాక్స్లో వచ్చేటప్పటికి మిషన్ ఆయిల్స్ అవి ఉంటాయి, మిషన్కి సంబంధించిన చిన్న చిన్నవి ఏవైనా రిపేర్ చేసుకోవాలి అనుకున్నవి ఇందులో ఉంచుతాను. సో ఇవన్నీ నేను ఈ కింద దాంట్లో ఈ రకంగా పెట్టుకున్నాను. సో ఇవేంటంటే రేర్గా తీస్తాను కాబట్టి ఏది ఎందులో ఉంటుంది అన్నది నాకు ఒక ఐడియా ఉంటుంది. సో దాని ప్రకారంగా నేను ఎదురుగుండా మనకి కనిపిస్తూ ఉంటాయి కదాను, సో తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. వీటిని నేను ఈ రకంగా పెట్టుకున్నాను. సో దీంట్లో ప్లేస్ కూడా మనకి ఎక్కువ ఉండడం వల్ల చాలా ఐటమ్స్ ఇందులోకి వెళ్ళిపోతాయి.
నెక్స్ట్ డ్రా వచ్చేటప్పటికి ఇందులో అన్నీ కూడా నా ఎంబ్రాయిడరీ మిషన్కి సంబంధించిన దారాలు అవి ఉంటాయి, సిల్క్ థ్రెడ్స్ అవిను, అలాగే ఇంకా సిల్క్ థ్రెడ్స్, ఇంకా జరీ థ్రెడ్స్ ఇవన్నీ కూడా ఈ డ్రాలో ఉంటాయి. సో తీయగానే మనకి కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ డ్రాలో కూడా సేమ్ సిల్క్ థ్రెడ్సే ఉంటాయి. సో మనకి ఏది చూడగానే గబుక్మని ఏ కలర్ కావాలి అంటే అది కనిపిస్తూ ఉంటుంది. సో వీటిని నేను ఈ రకంగా పెట్టుకున్నాను. ఇంకా పైదానికి వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా నార్మల్ మిషన్ తాలూకు అవి. యాక్చువల్లీ ఇవన్నీ సిజర్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ బట్టలు కత్తిరించి సిజర్స్, థ్రెడ్స్ కట్ చేసుకునే సిజర్స్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సిజర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా నేను ఒక ప్లేస్లోనే ఉంచుకుంటాను. సో క్లాత్ ఏ క్లాత్కి మనకి ఏది సెట్ అవుతుంది అన్న దాన్ని బట్టి నేను ఆ సిజర్ సెలెక్ట్ చేసుకుంటాను. అలాగే ఇంకా ఈ బాక్స్ చూస్తున్నారు కదా, ఈ బాక్స్ అయితే చాలా యూస్ఫుల్. ఇది నేను ఐకియాలో తీసుకున్నాను. ఇందులోని చిన్న చిన్న డ్రాస్ అన్నవి ఉంటాయి మనకి. సో ఇలాగా సపరేట్గా ఉండడం వల్ల ఏంటంటే మనం అన్నీ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ బాక్స్ చూస్తున్నారు కదా, ఈ బాక్స్లో నేను మిషన్ తాలూకా సూదులు అవి పెడుతూ ఉంటాను ఇందులోని. సో ఈ బాక్స్ చూడగానే నాకు అర్థమవుతుంది ఇందులో మిషన్ తాలూకా నీడిల్స్ ఉంటాయని. అలాగే ఈ బాక్స్ వచ్చేటప్పటికి ఇందులోని పిన్స్ ఉంటాయి, మనం ఈ మిషన్కి యూస్ చేసుకుని పిన్స్, ఇవన్నీ కూడాను క్లాత్కి పెట్టుకున్నప్పుడు మనకి హ్యాండీగా ఉంటాయి ఇవి ఇలా ఉంచుకోవడం వల్ల. సో వీటిని ఇలా నేను బాక్స్లో పెట్టుకున్నాను. అలాగే ఈ రెండింటినీ కూడా మనం ఒకే దాంట్లో ఉంచుకోవచ్చు. సో ఒక పెద్ద బాక్స్లో ఇలా ఉంచుకోవడం మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా ఈ చిన్న చిన్న బాక్సులు చూస్తున్నారు కదా, ఇవైతే మనకి ఈ హోటల్ నుంచి డిప్స్ తెప్పించుకున్నప్పుడు వచ్చిన బాక్సులు. ఇది నీడిల్ది. సో ఈ చిన్న చిన్న బాక్సుల్లో నేనైతే ఇలాగా హుక్స్ అలాంటివన్నీ వేసుకుంటూ ఉంటాను. సో మనకి బ్లౌజ్కి హుక్స్ అవి కుట్టుకోవాలన్నప్పుడు ఈజీగా ఉంటుంది అవన్నీ ఒక చోట ఉండడం వల్ల. అలాగే ఇందులో ఏంటంటే మనకి బకల్స్, ఇంకా చిన్న చిన్న టిపక్ బటన్స్ ఇలాంటివన్నీ ఉంచుతాను ఇంకొక బాక్స్లోని. ఇందులో అయితే మనం హ్యామ్ చేసినప్పుడు మనకి ఫింగర్ గార్డ్, తర్వాత ఇంకా సూది ఎక్కించుకుని మనకి ఇన్స్ట్రుమెంట్స్, దారాలు ఎక్కించుకునేవి ఇవన్నీ కూడా మనకి ఈ చిన్న బాక్సుల్లో పెట్టి ఉంచుకున్నాను నేను. సో ఇవేంటి అవుతాయంటే మనకి చూడగానే కనిపిస్తూ ఉంటాయి ఏ బాక్స్లో ఏంటుంది అన్నది, సీత్రూగా ఉంటాయి. సో ఇవి మనకు అన్నీ కూడా ఒకటే రోలో ఒకటే ర్యాక్లో వెళ్ళిపోతాయి. అందువల్ల ఏంటంటే మనకి కంఫర్ట్గా ఉంటుంది తీసుకుని వాడుకోవడానికి. సో వీటిని ఇలా పెట్టుకున్నాను. అలాగే పక్కనే ఒక చిన్న సిజర్స్, ఇంకా ఒక చిన్న పాయింటెడ్ నీడిల్ లాంటిది ఉంచుకున్నాను. సో ఇవి ఎప్పుడైనా గబుక్మని మనకి అవసరం అయినప్పుడు వాడుకుంటూ ఉండొచ్చు. నెక్స్ట్ దాంట్లో అయితే నెక్స్ట్ దీంట్లో టేపులు పెట్టుకున్నాను నేను. టేప్స్, ఇంకా మార్కింగ్ చాక్లు ఇలాంటివి, ఇవి చిన్న ముక్కలు లాంటివి ఇందులో ఉంటాయి. అలాగే పెద్దవన్నీ కూడా ఏంటంటే ఇలాగ బాక్సులోనే ఉంచుకుంటాను. సో ఇది మార్కింగ్ వీల్, ఇది మనకి చాలా యూజ్ అవుతూ ఉంటుంది మార్కింగ్ వీల్. అలాగే ఒక పెన్సిల్ కూడా ఉంచుతాను. సో మొత్తం ఈ బాక్స్లో ఈ ఐటమ్స్ అన్నీ కూడా నేను ఆర్గనైజ్డ్గా పెట్టుకున్నాను. సో నాకు ఏ వస్తువు కావాలి అనుకున్నా ఇమీడియట్గా ఆ బాక్స్లో ఉంటుంది. సో ఈ బాక్స్కి బ్యాక్ సైడ్ ఇంకొక చిన్నది చూస్తున్నారు కదా ఈ బాక్స్, యాక్చువల్లీ ఇదైతే కప్ అండ్ కప్స్ తోటి వచ్చింది, గాజు కప్పులు కొన్నప్పుడు ఇచ్చిన బెండ్. సో ఈ బాక్స్లో నేను ఏంటంటే థ్రెడ్స్ అన్నీ కూడా ఇలా పెట్టుకున్నాను, కలర్ వైజ్ పెట్టుకున్నాను ఈ థ్రెడ్స్ అన్నీ కూడా. సో ఇలా ఉండడం వల్ల మనకి తీసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఇదేంటంటే ఈ ర్యాక్లోకి ఆరామ్సే వెళ్ళిపోతుంది. సో దీని ముందుని ఈ బాక్స్ పెడతాను. ఇవి రెండు కూడా నాకు కన్వీనియంట్గా ఉంటాయి.
అలాగే ఇంకొక చిన్న బాక్స్లో డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ నీడిల్స్ అన్నీ కూడా ఉంచుతాను. చూస్తున్నారు కదా, చాలా పెద్ద పెద్ద నీడిల్స్, చిన్న నీడిల్స్ ఇవన్నీ కూడా ఉంచుతాను. మనకి ఏ సైజు నీడిల్ దేనికి అవసరమో అనుకున్నప్పుడు అది ఇమీడియట్గా తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో నా నీడిల్స్ అన్నీ కూడా ఇలా ఒక బాక్స్లో ఉంటాయి. ఈ చిన్న దాంట్లో చిన్న చిన్న సూదులు ఉంటాయి. సో ఇది నా నీడిల్ బాక్స్. ఈ రోలోనే నేను పక్కన నా సిజర్స్ అన్నీ కూడా పెట్టి ఉంచుకుంటాను. సో టైలరింగ్కి కావాల్సిన అన్నీ కూడా ఈ ర్యాక్లో మనకి అవైలబుల్గా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ పై ర్యాక్ వచ్చేటప్పటికి ఇందులో ఎంబ్రాయిడరీకి సంబంధించినవన్నీ ఉంటాయి. సో ఎంబ్రాయిడరీ మిషన్ తాలూకా ఫ్రేమ్స్, అలాగే ఏంటంటే ఆ ఫ్రేమ్కి ఫిక్స్ చేసి క్లిప్స్ అవి ఉంటాయి కదా, అవి వాటి తాలూకా స్క్రూలు, ఇంకా చిన్న క్లీనింగ్ బ్రష్లు, ఇంకా క్లీనింగ్ ఆయిల్స్ ఇవన్నీ కూడా నేను ఈ చిన్న బాక్స్లో పెట్టుకుని ఉంచుకున్నాను. వాటి తాలూకా నీడిల్స్, ఎంబ్రాయిడరీ మిషన్ తాలూకా నీడిల్స్ ఇవన్నీ కూడా ఈ బాక్స్లో ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ఈ బాక్స్ చూస్తున్నారు కదా, ఇది మనకి జనరల్గా ఫ్లైట్స్లో ఇస్తూ ఉంటారు నట్స్ తోటి. సో ఇందులో నేను అన్నీ నా డిజైనింగ్ తాలూకా పెన్ డ్రైవ్స్ అన్నీ ఇందులో ఉంచుకున్నాను. సో నాకు ఏ పెన్ డ్రైవ్ కావాలి అనుకున్నప్పుడు అది తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఈ పై ర్యాక్ అంతా కూడా ఆ రకంగా ఉంటుంది. సో ఓవరాల్గా మనకి ఈ ఫైవ్ ర్యాక్స్లోని కూడా మనం కావలసినవి ఈ రకంగా పెట్టుకోవడం వల్ల మనకి చాలా వర్క్ అన్నది చాలా ఈజీగా అవుతుంది, కన్వీనియంట్గా అవుతుంది, అటు ఇటు వెళ్ళాల్సిన పని ఉండదు. సో నేను ఈ రకంగా పెట్టుకున్నాను. ఇంకా ఈ పక్కన చూస్తున్నారు కదా, ఒక చిన్న వైట్ కలర్ది ర్యాకు, ఇది కూడా యాక్చువల్లీ ఐకియాలోనే తీసుకున్నాను. దీని మీద ఒక ఐరన్ బాక్స్ ఉంటుంది, అలాగే ఇంకా థ్రెడ్ బాక్స్ ఉంటుంది. ఇవి నేను ఈ థ్రెడ్స్ అన్నవి యాక్చువల్గా ఏంటంటే మన మిషన్ థ్రెడ్స్, ఇందులో పై దాంట్లో బాబిన్స్, అలాగే చిన్న సింగిల్ ఫుట్స్, జిప్పర్ ఫుట్స్ ఇలాంటి ఫుట్స్ అన్నీ కూడా నేను ఇందులో ఉంచుకుంటాను. అలాగే ఒక రెండు చిన్న సిజర్స్, ఇంకా దారాలు అవి అడ్డుకుపోతే తీసుకోవడానికి ప్లక్కర్ లాంటిది, ఖాళీ బాబిన్స్ ఇలాంటివన్నీ పెట్టుకుంటాను ఇందులోని. అలాగే చూస్తున్నారు కదా, ఈ ఇందులో వచ్చేటప్పటికి నేను థ్రెడ్స్కి సూట్ అయ్యి బాబిన్స్ కూడా అలాగ పెడతాను. ఎందుకంటే మనకి ఏ థ్రెడ్కి కలర్కి బాబిన్ ఆ థ్రెడ్లో ఉండడం వల్ల మనకి కుట్టుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. సో వీళ్ళు ఇచ్చింది చిన్న చిన్న గొట్టాలు ఇచ్చారు, దానికి నేను స్ట్రాస్ పెట్టి దాని మీద ఈ థ్రెడ్స్ పెట్టాను. సో ఇవన్నీ కూడా ఈ రకంగా ఉంటాయి నాకు బాబిన్స్ ఇంకా థ్రెడ్స్ను. ఇంకా ఈ పక్కని చూస్తున్నారు కదా, ఈ చిన్న దీంట్లో నేను జార్లోని పెన్సిల్స్ ఇంకా ఎరేజరు ఇవన్నీ కూడా ఉంచుకుంటాను, మెండర్ అవిను. సో డిజైన్ చేసుకున్నప్పుడు గీసుకోవడానికి వీలుగా. అలాగే ఇది ఫ్యూజన్ పేపరు. సో ఇది ఓవరాల్గా నా వర్క్ ప్లేస్. చూస్తున్నారు కదా, సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. హోప్ మీ అందరికీ నచ్చుంటుంది అనుకుంటాను. నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతోటి మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్తే.